మా ఊరు పేరు వెలిమెల. మాది తెల్లాపూర్ మున్సిపాలిటీ, నియర్ బై ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మనం ఉన్న ఏరియా అంతా ఒకటి నికర్ సీతవనము. ఇక్కడ దగ్గర ఒక 10 మంది ఇతనంలో వర్క్ చేస్తుంటారు, ట్యాపర్స్ ఉన్నారు. వీళ్ళందరూ రోజు దగ్గర ఒక 400 చెట్ల వరకు కళ్ళు గీసేసి మేము ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కళ్ళు అమ్ముతున్నాం ఇక్కడ. అసలు మా మేము అడల్ట్రేషన్ అది ఎంకరేజ్ చేయము. మా విజన్ కూడా ఏంటంటే అందరికీ ఖచ్చితంగా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కళ్ళు ఇవ్వాలి. హైదరాబాద్లో చుట్టుపక్కల ఏరియా నుంచి కళ్ళు ఎడ దొరుకుతుందిరా మనకు బాగా అని అంటే ఈతవనం వెలిమెల ఈతవనంలో 100% దొరుకుతుంది అనేదాన్ని మేము ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాము. దాని గురించి ఒక 3 మంత్స్ నుంచి చాలా వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక 20-30% వరకే అచీవ్ చేయగలను. ఇంకా దీన్ని ముంగడ తీసుకొని పోవాలి, ఇంకా మేము ట్యాప్ చేయాలి, చాలా పొటెన్షియల్ అన్లాక్ చేయాలి. చాలా పొటెన్షియల్ కూడా ఉంది మాకు. దగ్గర ఇంట్లో ఒక 5000 చెట్ల దాకా ఉన్నాయి, ఇప్పుడు ఓన్లీ 400 చెట్ల వరకు ట్యాప్ చేస్తున్నాము. దీన్ని పబ్లిక్ పెరుగుతున్న కొద్ది, డిమాండ్ పెరుగుతున్న కొద్ది ఖచ్చితంగా 100% మొత్తం దీని పొటెన్షియల్ అంతా అన్లాక్ చేసేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హైదరాబాద్కి ఇది ఒక డెస్టినేషన్. ఎట్లాంటిది అంటే ఖచ్చితంగా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కళ్ళు మాకు వెలిమెలనే దొరుకుతుంది. ఇది హైదరాబాద్ అందరూ ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్. అది మేము ఒప్పిస్తాము, అటు మేము పని చేస్తాము. సో ఖచ్చితంగా అది మేము తీసుకొని వస్తాము. ఈ వితిన్ 6 to 8 మంత్స్ అది మేము ఎస్టాబ్లిష్ చేస్తాము, అచీవ్ చేస్తాం. యాక్చువల్గా సొసైటీకి వెలిమెల మా విలేజ్ సొసైటీకి ఉన్నది ఈ వనం అంతా. సో సొసైటీ పెద్దలందరూ ఒక ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కూర్చొని ఎవరైతే దీనికి ముందుకు తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళని ఎన్నుకొని, అంటే వాళ్ళ పద్ధతుల ప్రకారం ఎన్నుకొని వాళ్ళకి ఇచ్చేసి ముందుకు చేస్తుంటారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇది ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఈసారి మా బావ రాజుగౌడ్ అని చెప్పేసి మా బావని ఎన్నుకున్నాము, ఆయన ఆధ్వర్యంలోనే మేము రన్ చేస్తున్నాం. ఖచ్చితంగా సార్, ఇప్పుడు మనం ఇక్కడ 2-3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 100% దీంతో మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు విలేజ్ లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో కూడా ఈ మనం ఎంతెంత వనమైతే ఓపెన్ చేస్తూ ఉంటామో అంతంత పబ్లిక్ వచ్చేసి అంతంత ట్యాప్ చేస్తున్న కొద్దీ మనకి ఎంప్లాయ్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. సో జనరేషన్ కూడా అవుతూ ఉంటుంది. అది ఫ్యాక్టర్ నెంబర్ 1. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఈరోజు మనకి మనం అబ్జర్వ్ చేస్తే ఆల్కహాల్ సేల్స్ అనేటివి ఎవ్రీ 1 ఇయర్కి 10-20% పెరుగుతూనే ఉన్నాయి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు ఈ మ్యానుఫ్యాక్చర్డ్ ఆల్కహాల్కి న్యాచురల్ టాడీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనము సేద తీరుదాం అనుకొని తీసుకునే ఒక పానీయం ఈ కళ్ళు, లేకపోతే ఆ కళ్ళు నుంచి మెల్లమెల్లగా మనం సారా ఆల్కహాల్కి వెళ్ళిపోయినాం. సారా అనేది సరే అది కొంచెం హార్మ్ఫుల్. దాని తర్వాత ఇప్పుడు వచ్చే ఈ ఆల్కహాల్ ఏదైతే ఉందో ఇవి ఇంకా హార్మ్ఫుల్. సో మనం ఇది పబ్లిక్ హెల్త్ ప్రమోషన్ కిందనే మనం చూడాలి. ఖచ్చితంగా పబ్లిక్ హెల్త్ని మనము సెక్యూర్ చేయగలుగుతాము. మనము అది మనం సేవ్ చేసుకోవాల్సిన అవసరం మనమే చాలా ఉంది. మనకి ఒక యూనిట్ కింద తీసుకుంటే, ఒక సిస్టాన్ని ఒక యూనిట్ కింద తీసుకుంటే దట్ ఈస్ టోటల్లీ విజిబుల్ అయిన విలేజ్. ఒక విలేజ్ని కనుక మీరు చూస్తే మీకు ఒక ప్రాపర్ సిస్టమ్, ప్రాపర్లీ అడ్మినిస్ట్రేటెడ్ సిస్టమ్ కనిపిస్తుంది. ఒక విలేజ్ అనేది మనం ఒక యూనిట్ కింద అంటే లైక్ విలేజ్ హ్యాస్ అగ్రికల్చర్, విలేజ్ హ్యాస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, విలేజ్ హ్యాస్ ఆన్సిలరీ ఇండస్ట్రీస్, విలేజ్ హ్యాస్ డైరీ ఫార్మ్, విలేజ్ హ్యాస్ క్యాటిల్ రేరింగ్. సో ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో లైక్ ఏవైతే ఆక్యుపేషన్, ఏవైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యూనిట్స్, ఏవైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము ఇట్ బాయిల్స్ డౌన్ టు విలేజ్. మనం ఒక విలేజ్కి వస్తే అవన్నీ మనం చూడగలుగుతాం. అందులో ఒకటే ఈ ఈతవనం. ఈత చెట్ల పెంపకం అనేది. సో ఈత చెట్ల పెంపకం అనేది మనకి రకరకాలుగా అవసరం పడుతుంది. లైక్ ఇక్కడ ఉన్న చుట్టూ జనాలకి ఎంప్లాయ్మెంట్ కోసం, ట్యాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసము, తర్వాత సొసైటీ యాజ్ అ సొసైటీ గ్రో కావడానికి, ఇంకొకటి పబ్లిక్ హెల్త్ ప్రమోషన్కి కూడా. అంటే పబ్లిక్ హెల్త్ లైక్ ఇప్పుడు మనం తీసుకుంటాం ఆల్కహాల్, అది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కెమికల్. అదే కనుక మనం టాడీ తీసుకుంటే ఇట్స్ ప్యూర్ న్యాచురల్ థింగ్. మనకు చెట్టు నుంచి డైరెక్ట్గా వస్తుంది న్యాచురల్ ఫాము. మనకు హెల్త్ పబ్లిక్ హెల్త్ ఎక్కడ ఇష్యూ ఉండదు. కొంచెం ఏదైనా సరే లిమిటెడ్గానే తీసుకోవాలి. ఇది కూడా లిమిటెడ్గానే తీసుకోవాలి, అది కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. బట్ హెల్త్ వైజ్ చూస్తే మటుకు మనకు దీనికి ఉన్న బెనిఫిట్స్ దానికి లేవు. సో వాట్ ఐ ప్రే టు ది గవర్నమెంట్ ఈజ్ దీన్ని ఒక ఇండస్ట్రీలాగా మనం ఎందుకు డెవలప్ చేయొద్దు. దీన్ని ఇండస్ట్రీలాగా డెవలప్ చేస్తే ఇప్పుడు టాడీ ఒకటే కాదు, మనకు దీనికి బై ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ జాగరీ చేసుకోవచ్చు, లేకపోతే స్వీట్స్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నీరా అనేది ఉంది, అది ఆల్మోస్ట్ మనకి ఇట్స్ లైక్ మెడికల్, అంటే మెడికల్ డ్రింక్ లాగానే అది ఒక డీటాక్సిఫైయింగ్ డ్రింక్ లాగానే అది. సో అట్లాంటిది మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇవన్నీ అంటే ఇట్లాంటి మళ్ళీ మోర్ ఓవర్ టాడీ ఏదైతుందో
అది మనం తీయగానే ఒక 1-2 డేస్లో పుల్లగైపోతుంది. సో దాన్ని కనుక మనం స్టోర్ చేసి ఇంకా దాన్ని షెల్ లైఫ్ కనుక పెంచగలిగితే అది మనం ఇంకా మనం డిస్టెన్స్కి పుష్ చేయగలుగుతాం. లైక్ ఇప్పుడు ఓన్లీ విలేజెస్లోనే మనం సేల్ చేయగలుగుతాం, అంటే ఎక్కడ తీస్తామో అక్కడనే సేల్ చేయగలుగుతాం. ఒకవేళ ఇది కనుక మనం ముంగడు కనుక అంటే లైక్ మనం దీని షెల్ లైఫ్ కనుక పెంచితే దీన్ని వేరే వేరే ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మనం ఇక్కడనే కాదు, మనం వేరే నేషన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇది మన ఐడెంటిటీ, టాడీ అనేది మన ఐడెంటిటీ, మన నేచర్, మన నేచర్కు మనకి ఇచ్చిన ఒక ఐడెంటిటీ. ఈ ల్యాండ్, అరే ఈ ల్యాండ్, ఈ చెట్టు నుంచి వచ్చిన టాడీ, ఇది మన ఇండియాకు ఉన్న మన ఇండియాది, మన సౌత్ ఇండియాది, ఇది మన తెలంగాణది, ఇది మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎప్పుడైతే దీన్ని మనం ఎంత దూరం అంటే ఎక్కడెక్కడ అంటే రాష్ట్రాలకు లేకపోతే వేరే కంట్రీస్కి మనం తీసుకుని వెళ్తామో అప్పుడు మనల్ని గుర్తుపడతారు, అరే ఇక్కడ ఈ దిస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ టాడీ అని. మనం ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు డేట్స్ దుబాయ్ డేట్స్ అంటే దుబాయ్ రిఫర్ చేస్తాము, స్ట్రాబెరీస్ అంటే స్విట్జర్లాండ్ రిఫర్ చేస్తాము, ఆపిల్స్ అంటే ఇప్పుడు కాశ్మీర్కి వెళ్తాము. సో మనకి టాడీ అనగానే మనని ఐడెంటిఫై చేస్తారు, అరే అవునరా టాడీ అంటే తెలంగాణ, టాడీ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. మిర్చి అంటే గుంటూరు. దీస్ ఆర్ ఐడెంటిటీస్ విచ్ హ్యాస్ నేచర్ గిఫ్టెడ్ టు అస్, అండ్ దాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. దాని త్రూవే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, అదే రెవెన్యూ జనరేషన్. సో మోర్ ఓవర్ ఇది పబ్లిక్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఎంతైతే మనం ఎంత దీన్ని ప్రమోట్ చేసి పబ్లిక్లోకి తీసుకెళ్తే మెల్లమెల్లగా ఇప్పుడు పిల్లలు కానీ ఇప్పుడు ఒక టైంలో మేము చదువుకునే బీటెక్ చదువుకునేటప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఒకడు బియర్ తాగడమో క్వార్టర్ తాగుతుందంటే మా ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ వాడు ఎవరిని చెప్పేటోడు కాదు భయపడి. ఈరోజు ఎట్లా కాదు, ఈరోజు పిల్లల్ని చూస్తుంటే బీటెక్ పిల్లలు చాలా ఓపెన్గా చదువుతారు. బర్త్డే అంటే ఖచ్చితంగా వాళ్ళు అది చాలా కామన్ థింగ్ అయిపోయింది. అది ఇంక అందరు ఉన్నారు అందులో, ఒక్కరు లేరు. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా అన్ని జెండర్స్ కవర్ అయిపోతుంది అందులో. మనం ఒక్కరు నేను బ్లేమ్ చేయడానికి ఏం లేదు ఇప్పుడు. సో దీన్ని గవర్నమెంట్ ఒక సీరియస్ ఫ్యాక్టర్ లాగా తీసుకోవాలి. సో దట్ ఇదేంటంటే పబ్లిక్ హెల్త్కి కానీ అంటే దీన్ని కూడా ఖచ్చితంగా అందరు తాగాలి, ఎక్కువ తాగాలి అని చెప్పేసి నేను చెప్పాను. ఏదైనా సరే లిమిటెడ్గా ఉంటేనే మంచిది, లిమిట్లోనే చేసుకుందాము. లిమిట్లో చేసుకొని దీన్ని ప్రమోట్ చేసుకుందాము. ప్రమోట్ చేసుకొని ఆల్కహాల్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్డ్ ఆల్కహాల్ ఉందో దాని సేల్స్ తగ్గించడానికి కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. సో దీన్ని మనం ప్రమోట్ చేసుకుందాము. ఇది మన ఐడెంటిటీ, గిఫ్ట్ ఆఫ్ నేచర్. ఇది మనం యూజ్ చేసుకొని ఖచ్చితంగా మనం అది కట్ చేసే మనం ఆల్కహాల్ని ఒకటి తగ్గించేసుకుందాం. సో దీనివల్ల ఏంటంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పబ్లిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ హెల్త్ కూడా చాలా డెవలప్ మెరుగైతుంది. గవర్నమెంట్ కూడా హెల్త్ మీద పెట్టే ఖర్చు ఒకటి చాలా తగ్గిపోతుంది గవర్నమెంట్కి. దాన్ని ఎడ్యుకేషన్ మీద, రోడ్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాన్ని మళ్ళీ గవర్నమెంట్ దాన్ని డైవర్సిఫై చేయొచ్చు. మళ్ళీ మన ఐడెంటిటీని మనం సెక్యూర్ చేసుకోవచ్చు, మనల్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో వాట్ ఐ బిలీవ్ ఇస్, వాట్ ఐ ప్రే టు ది గవర్నమెంట్ ఇస్, దీన్ని ప్రమోట్ చేయండి. మేము ఉన్నాము, మేము సహకరించడానికి మేము ఉన్నాము, మీరు కూడా మాకు హెల్ప్ చేయండి. విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, విల్ మేక్ ష్యూర్ దిస్ గోయింగ్ టు పబ్లిక్ అండ్ విల్ సెక్యూర్ పబ్లిక్స్ లైఫ్.